టెక్టర్ న్యూస్. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. స్లాట్ బుకింగ్స్ జరగకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాత కొత్త పద్ధతులపై స్పష్టత కొరవడి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని డాక్యుమెంట్ రైటర్లు ఆరోపిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. నిజామాబాద్లో రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై ఇంకా క్లారిటీ కొరవడింది. ప్రభుత్వం చెప్తున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్నదానికి ఎలాంటి పొందడం లేదు. ప్రభుత్వం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్తున్నప్పటికీ ఇక్కడ మాత్రము పూర్తిగా స్లాట్ బుకింగ్ కాని పరిస్థితి, పూర్తిగా సర్వర్ డౌన్ అనే సమాధానం మాత్రమే సిస్టంలో వస్తుంది. దీంతో డాక్యుమెంట్ రైటర్లు అదేవిధంగా వినియోగదారులు ఏదైతే ఫ్లాట్స్ కొన్నవారు అమ్మినవారు వీరంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉంది, వీరంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి వీరితో మాట్లాడదాం. మనము చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారా, ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రస్తుతం మాత్రం 3 రోజుల నుంచి పాత పద్ధతిలో చేస్తానని టీవీలో అన్ని మీడియాలో మొత్తం చెప్పేశారు. కానీ ఇక్కడ మాత్రం జరిగేది మాత్రం పాత పద్ధతి కాదు, ఓన్లీ టోటల్ మొత్తం కొత్త పద్ధతి. మొత్తం ఆన్లైన్లో డాక్యుమెంట్ రెడీ చేయాలా, ఆన్లైన్లో డాక్యుమెంట్ రెడీ చేస్తే ఎట్లా అంటే దానికి లింక్ రిఫరెన్స్ ఏం లేదు. మరొకటి, మరి టోటల్ ఏరియా లేదు, అలా నక్ష లేదు, ప్లాన్ డివిజన్ సైజులు ఉండే మనకు, మనం ఒక ప్లాట్ కలుగుతుండే ఒక సైజులు బట్టి మనం చూస్తాం, సైజులు లేవు. అలా ఇప్పుడు రోడ్ ఫేసింగ్ 25 ఉన్నా కానీ పొడవుల 36 ఉన్నా కానీ ఇప్పుడు నక్ష పెడితే మనం సైజ్ పెడితే దాంట్లో ప్లాన్ పెడితే మనకు ఏర్పడదు సైజ్ అంటున్నది. అది అన్న ప్లాన్ లేనప్పుడు ఏ సైజ్ అన్న చూసుకొచ్చారు? ఏదైనా పబ్లిక్ మధ్యలో గొడవ పెట్టినట్టే అది, అలా సైజ్ ఏం లేదు. మరి రిఫరెన్స్ చూపించాలి. ఒక పార్టీ ఏదైనా బ్యాంక్ లోన్ తీసుకుంటే చెక్ నెంబర్ ఇంక్లూడ్ చేసేదాకా లోన్ శాంక్షన్ కాదు. లోన్ శాంక్షన్ చెక్ నెంబర్ ఇంక్లూడ్ అయితేనే శాంక్షన్ అవుతుంది, అప్పటిదాకా లోన్ శాంక్షన్ కాదు. ఆ ఇప్పుడు ఆన్లైన్ డేటాలో ఏంటంటే డైరెక్ట్ డాక్యుమెంట్ రెడీ అవుతుంది, 2 పేజీలే ఉంది. ఇప్పుడు ఇది పాత డాక్యుమెంటు, ఇందులో స్టాంప్ పేపర్లు ఉంటాయి, ఇందులో ప్లాట్ నెంబరు, డాక్యుమెంట్ నెంబర్, రిఫరెన్స్ అన్ని లింకులు అనుకుంటే చూపిస్తాం. ఇది బ్యాంక్ లోన్ ఉంటే మాత్రం ఇలా మనం చెక్ నెంబర్ ఇంక్లూడ్ చేస్తాం. ఇది డాక్యుమెంట్ బ్యాంక్ వాళ్ళు తీసుకొని దాన్ని బట్టి మనకు లోన్ శాంక్షన్ చేస్తారు, అప్పటిదాకా డీడీ ఇవ్వరు. ఇప్పుడు ఆన్లైన్లో ఏం లేదు, ఆ చెక్ నెంబర్ ఇంక్లూడ్ చేసేది లేదు, ఏం లేదు. కోట్ల రూపాయలు పెట్టి మనం ప్రాపర్టీస్ కొన్నప్పుడు దానికి సెక్యూరిటీగా ఏం పేపర్ లేదు, ఒక వైట్ పేపర్లా ఒక మనం ఓరల్గా అగ్రిమెంట్ రాసుకున్నట్టు ఒక రిజిస్ట్రేషన్ చేసిస్తుంది తప్ప ఇంకేం లేదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. పబ్లిక్ ఎల్ఆర్ఎస్ సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఉంది ఇక్కడ? ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా సార్? కంపల్సరీ ఎల్ఆర్ఎస్ ఉంటేనే, 100% ఎల్ఆర్ఎస్ ఉండి మనకు సర్టిఫికేట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. అయితే ఆ ఎల్ఆర్ఎస్ చేసుకుంటే పూర్తి మనకు అది వచ్చేస్తుంది. తర్వాత అది వచ్చిన తర్వాత ఓటీపీ పేటిఎం నంబర్ ఉంటే ఆ నంబర్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మా అవకాశం ఉంది. ఈ కొత్త దాంట్లో మాత్రం ఇప్పటికైతే మన నిజామాబాద్లో అసలు చూపించట్లేదు. మనకి శనివారం నాడు అన్నారు, శనివారం నుంచి చాలా అవుతుందని చెప్పేసి మన టీవీలో కానీ ఇంకా సోషల్ మీడియా రావడం జరిగింది. నిజామాబాద్ మట్టుకు అయితే అసలు ఓపెన్ చేస్తే రావట్లేదు, వెబ్సైటే ఎర్రర్ అని చూపిస్తుంది. ఇంకా ఏం మనకు అప్డేట్ ఏం కాలేదు, వాటే చూపిస్తుంది. మళ్ళీ మేము పైన సబ్ రిజిస్ట్రార్ గారికి వచ్చేది సార్, మేము ఒక 50 డాక్యుమెంట్లు రెడీ చేసి ఉన్నాయి పాత చలాన్లు సార్. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమో మాకైతే ఏం రాలేదు, అది ఏదన్నా కొత్త పద్ధతి ద్వారా చేసుకోవాలా, ఈ పాత అయితే మరి ఇప్పటికైతే ఏం రాలేదని చెప్పేసి జరిగింది. సేవ కానివ్వండి, కంప్యూటర్లో ఇంటర్నెట్లో కానివ్వండి, ఎక్కడ కూడా పూర్తిగా సర్వర్ డౌన్ లేదంటే ఇంటర్నెట్లో ఎర్రర్ వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒక్క రిజిస్ట్రేషన్ కూడా ముందుకు సాగని పరిస్థితి ఉందని చెప్పేసి వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతిలోనే ఒక స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కేవలం శ్రీకాంత్ శేఖర్ టీవీ.